हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गीतास चॉइस। ఈ వీడియోలో నేను డ్రై ఫ్రూట్ లడ్డూ ఎలా చేయాలో చూపిస్తున్నాను। డేట్స్ ని గింజలు లేకుండా తీసుకోవాలి, ఇదే డ్రై ఫ్రూట్స్ ని చిప్ చేసుకోవాలి। ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని అటుకుల్ని వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ అటుకుల్ని బాగా వేపుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు మస్కమెలన్ సీడ్స్ కూడా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు గసగసాలు కూడా ఇదే విధంగా వేపుకోవాలి। ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని చిప్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ వేసుకొని కొద్దిగా వేపుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని వేపుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ ఖర్జూరాన్ని మిక్సీ వేసుకోవాలి। మిక్సీలో తిరగకుంటే కొంచెం తేనె వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు। ఈ ఖర్జూరం కూడా కొద్దిగా వేపుకొని ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు గసాలు ఇంకా మస్కమెలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి। ఇలా అటుకులు కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ఎలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలుగా చుట్టుకోవాలి। ఎంతో హెల్దీగా టేస్టీగా ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।